When I see your face. హాయ్ ఫ్రెండ్స్, న్యూ టెక్ నవీన్ ఛానల్కి స్వాగతం. మరియు చూడు, నేను మీకు చూపించబోతోంది ఏంటంటే నాకు బాగా నచ్చినటువంటి ఒక 5 యాప్స్ గురించి ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఆ యాప్స్ అనేవి మనకి గూగుల్ ప్లేస్టోర్లో మనకు లభిస్తాయి. ఈ యాప్స్ యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి కావాల్స్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి ఏంటంటే, ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీకి సంబంధించినటువంటి యాప్స్ అన్నమాట. సో మనం లేట్ చేయకుండా మన యొక్క వీడియోకి వెళ్ళిపోతాం. వీడియోకి వెళ్ళే ముందుగా ఒకవేళ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. తద్వారా నేను కొత్త అప్లికేషన్ నోటిఫికేషన్ లభిస్తుంది. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. మొదటి యాప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే యాప్ పేరు డౌన్లోడ్ నవి, యాప్ పేరు. సో ఇదేంటంటే ఒక డౌన్లోడర్ యాప్ని మనం చెప్పొచ్చు. అంటే సపోజ్ మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్ కావచ్చు, మనకి కొన్ని వీడియోస్ బాగా నచ్చుతుంటాయి. సో ఆ వీడియోస్ యొక్క లింక్స్ అనేవి అక్కడ మనం కాపీ చేసి ఇక్కడ మనం ప్లస్ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే అక్కడ జనరేట్ అయిపోతుంది మీకు ఆ లింక్ అనేది. ఇక్కడ మనం యాడ్ అని కొట్టగానే ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అవుతుంది అన్నమాట ఆ వీడియో అనేది. ఒకవేళ మధ్యలో ఒకవేళ నెట్ మీద ఆగిపోయినా సరే, మన్న ఆడిపోయినా సరే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ యాప్ అనేది చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. ఎవరైతే ఎక్కువగా సోషల్ మీడియా వీడియోస్ డౌన్లోడ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ యాప్ చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ యాప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్ చూసారు కదా ఆల్రెడీ ఈ వీడియో. దీని గురించి నేను ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను. సో గూగుల్ ద్వారా ఎండ్ చేయండి మనీ అని చెప్పేసి. సో ఇది గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే మంత్లీ కొన్ని సర్వీస్ మనం పంపిస్తూ ఉంటారు మన యొక్క మొబైల్కి. సో ఆ యొక్క సర్వీస్లో మనం పార్టిసిపేట్ చేయడం ద్వారా మనకు కొంత మనీ అనేది వాళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. ఆల్మోస్ట్ నేను 2 ఇయర్స్ నుంచి నేను ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని అక్కడి నుంచి వాడుతున్నాను. చాలా సర్వీస్లో నేను పార్టిసిపేట్ వచ్చేసాను. కాబట్టి మీరు ఒకసారి హిస్టరీలోకి వెళ్దాం, ఒకసారి రివార్డ్ హిస్టరీలోకి. చూసారు కదా 93 సర్వీల వరకు నేను ఆల్మోస్ట్ పార్టిసిపేట్ చేశాను. 760 రూపాయలు నాకు వచ్చింది మొత్తం. చూసారు కదా ఇవన్నీ కూడా ఏ రోజుల్లో మనకి వచ్చింది మనీ అనేది ఇక్కడ చూపిస్తుంది. 2017 నుంచి నేను స్టార్ట్ చేసి వాడుతున్నాను కంటిన్యూగా. అప్ టు మినిమం 2 రూపీస్ 3 రూపీస్ నుంచి కూడా అప్ టు 24 రూపీస్ చూసారు, 24 రూపీస్ వరకు కూడా మనకి మనీ అనేది వస్తుంది. 476 రూపీస్ ఉంది. రీసెంట్గా నేను ఒక గేమ్ అనేది నేను పర్చేజ్ చేశాను ప్లేస్టోర్లో. సో మీరు కూడా ఆ మనీతో ఏంటంటే పర్చేజ్ చేసుకోవచ్చు, ఏమైనా యాప్ కానీ గేమ్ కానీ పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఇది పేటీఎంలో కానీ లేదా మీ బ్యాంక్ అకౌంట్లో కానీ ఇది మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కుదరదు అనమాట. ఇందులో ఉన్న మనీ ఏదైతే ఉందో ఆ మనీ ద్వారా మీరు ఒక యాప్ కానీ లేకపోతే గేమ్ కానీ ఏదైనా సరే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు గూగుల్ యొక్క ప్లేస్టోర్లో. సో నెక్స్ట్ యాప్ గురించి మాట్లాడుకున్నట్లయితే యాప్ పేరు క్యాఫ్కా. చూసారు కదా పైన ఉంది. మన రోజు లేచిన తర్వాత కొన్ని కోట్స్, మనకు నచ్చిన కోట్స్, లేకపోతే మనకి ఏదైనా సరే మైండ్లో వచ్చినటువంటి కోట్స్ని మనం షేర్ చేయాలనుకుంటాం. సో ఇది మనకు బాగా యూజ్ అవుతుంది అనమాట. మన టాంప్లెట్స్ ఇక్కడ ఉంటాయి, మనకి ఏదైనా టాంప్లెట్ మనం జస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే అక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఇమేజ్ పెట్టుకోవచ్చు, ఇమేజ్ ఈ యొక్క ఇమేజ్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే ఏంటంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే మీ యొక్క గ్రేడియంట్ కానీ బ్లర్ అనేది పెట్టుకోవచ్చు, అలాగే టింట్ అనేది ఉంటుంది, బార్డర్ కూడా మీరు పెట్టుకోవచ్చు కావాలిస్తే. సో అలాగే ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఏంటంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఫాంట్స్ అనే వస్తాయి అనమాట. ఈ ఫాంట్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఆ ఫాంట్ నెక్స్ట్ ఆ యొక్క ఏదైతే వర్డ్స్ ఉన్నాయి అక్కడ ఉన్నాయో వాటిని మనం యొక్క కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒపాసిటీ అనేది ఉంటుంది. సో లైన్ స్పేసింగ్ అనేది ఉంటుంది. సో చాలా ఆప్షన్స్ అనేది మనకి ఇస్తారనమాట. సో ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే ఎక్కువగా షేర్ చేస్తుంటారో సోషల్ మీడియాలో కోట్స్ కానీ లేకపోతే ఒక విషెస్ కానీ ఏమైనా షేర్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, మరి తర్వాత యాప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకు 2 యాప్స్ ఉన్నాయి. ఒకటోది ఏంటంటే వాల్ క్రాఫ్ట్ యాప్ పేరు. ఇందులో ఏంటంటే మీకు మీ యొక్క ఫోన్లో మంచి మంచి వాల్పేపర్స్ పెట్టుకోవాలి, మంచి మంచి వాల్పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇది బాగా మీకు యూజ్ అవుతుంది. మంచి మంచి వాల్పేపర్స్ అనేవి ఉంటాయి, రోజు కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి మనకి. అంతేకాకుండా రేటింగ్ బట్టి కూడా కొన్ని వాల్పేపర్స్ అనేవి మనకి ఇక్కడ వస్తాయి. మనకి చూసారు కదా రేటింగ్ బట్టి కొన్ని వాల్పేపర్స్ అనేవి ఉంటాయి, అలాగే మీకు ర్యాండమ్గా కొన్ని చూపిస్తుంది మీ యొక్క మొబైల్ తగ్గట్టుగా. అలాగే స్ట్రీమ్ కూడా మీరు లైవ్గా స్ట్రీమ్ కూడా చేసుకోవచ్చు. వాల్పేపర్ స్ట్రీమింగ్ అనేది కూడా ఉంటుంది మీకు ఆప్షన్ అనేది. సో మీకు నచ్చినటువంటి వాల్పేపర్ని మీరు బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక అప్లికేషన్. సో మరొక యాప్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనలో చాలామంది ఏంటంటే ఎక్కువగా సూపర్ హీరోస్ వాల్పేపర్స్ పెట్టుకుంటూ ఉంటారు. సూపర్ హీరోస్ ఫ్యాన్స్ ఉంటారు మనకి, అంటే మార్వెల్ కావచ్చు లేకపోతే డీసీ కావచ్చు, వాళ్ళ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. వాళ్ళ కోసం ఇది స్పెషల్ యాప్ అనమాట, సూపర్ హీరోస్ వాల్పేపర్స్ అనమాట ఇది. ఇక్కడ మీరు నచ్చినటువంటి సూపర్ హీరో యొక్క వాల్పేపర్స్ అని చెక్ చేసుకోవచ్చు. కేటగిరీ వైజ్ కూడా ఉంటుంది. 4K వాల్పేపర్స్ ఉంటాయి, యాంట్మ్యాన్ ఉంటుంది, అవెంజర్స్, ఆక్వామ్యాన్, బెయిన్, బ్యాట్మ్యాన్, బ్లాక్ పాంథర్. సో చూసుకున్నట్టు బ్లాక్ విడో, బ్లాక్ యాడమ్, కేబుల్, కెప్టెన్ అమెరికా, కార్నేజ్, క్యాట్ ఉమెన్, డేర్ డెవిల్, డెడ్ పూల్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సూపర్ హీరోస్ ఉన్నాయి చూసారు కదా మనకి. సో వీళ్ళందరివి కూడా మీరు నచ్చినటువంటి సూపర్ హీరో యొక్క వాల్పేపర్ని జస్ట్ ఇలా క్లిక్ చేయగలిగిన వారి యొక్క వాల్పేపర్స్ అనేవి మనకి ఇక్కడ చూపిస్తుంది. సో లోడింగ్ అవుతుంది. మీకు నచ్చిన వాల్పేపర్ అనేది మీకు
మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం వాల్పేపర్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీరు అడుగుతుంది 4K ఇమేజా, అంటే 4Kలో మీరు పెట్టుకుంటారో ఫుల్ హెచ్డీ కావాలి ఇమేజ్ అంటుంది. సో మీరు సెర్చ్ చేసుకున్నట్లయితే వెంటనే మీకు డౌన్లోడ్ అయ్యి ఆటోమేటిక్గా మీకు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట వాల్పేపర్, ఈ వాల్పేపర్ అనేది సెట్ అవుతుంది అనమాట. మీకు అడుగుతుంది అనమాట వాట్సాప్ ప్రొఫైల్ పే పెట్టుకోవాలా లేకపోతే కాంటాక్ట్ ఫోటో వాల్ క్రాఫ్టా లేకపోతే హోమ్ అండ్ లాన్ స్క్రీన్ పెట్టాలని చెప్పి మీకు చూపిస్తుంది. సో నేను హోమ్ స్క్రీన్ అని పెడతాను. సో ఆటోమేటిక్గా మీకు ఏంటంటే మీకు హోమ్ స్క్రీన్ మీద సెట్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా మీకు ఈ విధంగా మీకు వాల్పేపర్ అనేది సెట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ యాప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే స్కిట్ యాప్ పేరు. సో ఈ స్కిట్ యాప్ అనేది ఏంటంటే మీరు ఎక్కువగా మనం ఏంటంటే మొబైల్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాం. చేంజ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే పాత మొబైల్లో కొన్ని యాప్స్ అనేవి బ్యాకప్తో సహా ఉండిపోతూ ఉంటాయి. మళ్ళీ కొత్త మొబైల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఆ అవసరం లేకుండా మీరు ఇక్కడ బ్యాకప్ అనేది తీసుకోవచ్చు ఈ యాప్ ద్వారా. ఇక్కడ అనలిటిక్స్ అనేది ఉంటుంది మీకు, ఈ సెక్యూరిటీ అప్డేట్స్ గురించి, వాటి గురించి, ఇంటర్నల్ మెమరీ ఎంత ఉంది, సో ఇవన్నీ ఉంటుంది. ప్లస్ ఏంటంటే అప్లికేషన్స్ అనేవి డైలైన్గా మనకు ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు యూజర్ అప్లికేషన్స్, సిస్టమ్ అప్లికేషన్స్ ఉంటాయన్నమాట. మీకు నచ్చిన అప్లికేషన్ అనేది మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఈ విధంగా పెర్మిషన్స్, యాక్టివిటీస్, సర్వీసెస్, సర్టిఫికేట్ త్రూ అన్నీ కూడా మనకి దానికి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి. మనం జస్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఓపెన్, ఎక్స్ట్రాక్ట్, ఫైండ్ ఇన్ గూగుల్ ప్లే ఇలా మనకి ఆప్షన్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఎక్స్ట్రాక్ట్ కొట్టగానే ఆటోమేటిక్గా మీ ఈ యొక్క యాప్ యొక్క బ్యాకప్ అనేది ఆ యొక్క స్కిట్ ఫోల్డర్లో ఇంటర్నల్ స్టోరేజ్లో సేవ్ అయిపోయి ఉండిపోతుంది అనమాట. సో అవన్నీ కూడా నెక్స్ట్ మళ్ళీ కొత్త మొబైల్ తీసుకున్నప్పుడు అక్కడ కాపీ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మళ్ళీ డౌన్లోడ్ చేసుకో మళ్ళీ డౌన్లోడ్ చేసుకునేటువంటి అవసరం లేకుండానే మనం విత్ డేటా మనం బ్యాకప్ తీసుకోవచ్చు అనమాట. ఈ యాప్ కూడా చాలా వరకు యూజ్ఫుల్ యాప్. ఈ యాప్ పేరు వీడియో ప్లేయర్ అనమాట. ఇదేంటంటే మనకి వీడియోస్ అనే మన మొబైల్లో ఉన్నటువంటి వీడియోస్ కావచ్చు, అలాగే ఆడియో కావచ్చు, మనం ఇందులో మనం ప్లే చేసుకోవచ్చు. అయితే ఈ వీడియో ప్లేయర్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎన్ని రకాల అయితే ఫార్మాట్స్ ఉన్నాయో, అంటే ఎన్ని వీడియో ఫార్మాట్స్ ఉన్నాయో, ఎన్ని ఆడియో ఫార్మాట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇందులో మనకి ప్లే అవుతాయి అనమాట. మనకి అయితే కొన్ని కొన్ని వీడియో ప్లేయర్స్ ఏంటంటే కొన్ని రకాలటువంటి ఫార్మాట్స్ ఉన్నటువంటి వీడియోస్ మాత్రమే ప్లే చేయగలుగుతాయి. బట్ ఏంటంటే ఇది అన్ని రకాల వీడియో ఫార్మాట్స్ని కూడా ఈ వీడియో ప్లేయర్ అనేది ప్లే చేస్తుంది మీకు, విత్ సబ్ టైటిల్స్ కావచ్చు, లాంగ్వేజ్ చేంజింగ్, అన్ని మొత్తం ఆప్షన్స్ కూడా ఇందులో ఉంటాయి మనకి. ఈ యాప్ కూడా చాలా వరకు ఎవరైతే ఎక్కువగా వీడియోస్ చూస్తారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అన్ని రకాల ఫార్మాట్స్, ఆ వీడియో అండ్ ఆడియో ఫార్మాట్స్ కూడా ఈ యొక్క వీడియో ప్లేయర్ సపోర్ట్ చేస్తుంది అనమాట. యాప్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ యాప్ పేరు ఐకాన్జీ యాప్ పేరు. ఇదేంటంటే ఐకాన్స్ అనేవి ప్యాక్స్ అనేవి ఇందులో మనకు ఉంటాయన్నమాట. ఈ ప్యాక్స్ ద్వారా మనం ఏంటంటే రకరకాల ఐకాన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. మన యొక్క మొబైల్స్ ఉన్నటువంటి యాప్స్ యొక్క ఐకాన్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. చూసారు కదా రకరకాల ఐకాన్స్ అనేవి ఇక్కడ మనకు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఈ ఐకాన్ ప్యాక్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో రకరకాల ఐకాన్ ప్యాక్స్ అనేవి ఇక్కడ మనకు ఉంటాయన్నమాట. మన మొబైల్ ఎప్పుడు ఏదో నార్మల్ ఐకాన్స్ కాకుండా డిఫరెంట్గా ఎవరికైతే కావాలనుకుంటారో అలాంటి వాళ్ళు ఈ యాప్ని మీరు ట్రై చేయొచ్చు. అలాగే మీరు ఐకాన్స్ని కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ ఐకాన్స్ దగ్గరకు వచ్చి ఏదైనా ఇంటర్నెట్ ఏదైనా టైప్ చేద్దాం. సో ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేద్దాం. సో ఇన్స్టాగ్రామ్ సంబంధించి మీకు ఏంటంటే కొన్ని ఐకాన్స్ అనేవి మీకు ఉంటాయన్నమాట. సో ఇలా ఏంటంటే మనం ఐకాన్స్ అనేవి సెర్చ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మరి అది ఈరోజు వీడియో. నాకు నచ్చినటువంటి కొన్ని యాప్స్ని ఈరోజు నేను చూపించాను మీకు, దాని గురించి డిస్కస్ చేశాను. మరి మీకు నచ్చిన యాప్స్ ఏవైతే ఉంటాయో అవి కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ మీరు మళ్ళీ కలుద్దాం. మీ నవీన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. I'm not a